హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు ఒక స్టాక్ గురించి చెప్తాను. అది ఈ మార్కెట్లో చాలా క్రాష్ అవుతుంది. ఈ రోజు అయితే ఏకంగా 30% దాకా డౌన్ అయింది. సో ఇది ఒక బ్యాంకింగ్ స్టాక్ ఫ్రెండ్స్. సో ఫ్యూచర్లో ఇది ఎస్ బ్యాంక్ అవుతుందా అని చాలామంది అడుగుతున్నారు. ఎందుకంటే అంత డౌన్ఫాల్, ఈ ఒక్క డేలో 30% పడ్డం అంటే చాలా డౌన్ఫాల్. అది మార్కెట్ కొంచెం అన్ఈవెన్గా ఉన్నా సరే మరీ ఒక స్టాక్ 30% ఒక రోజులో పడ్డం అనేది చాలా చాలా దారుణమైన పరిస్థితి. సో ఈ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలా? ఒకవేళ ఉంటే కనుక దాన్ని ఏం చేయాలి? లేదు ఇప్పుడు దాకా, లేకపోతే ఆ పోర్ట్ఫోలియోలో ఆ స్టాక్ యాడ్ చేసుకోవాలా వద్దా అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు వస్తాయి. సో ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక స్టాక్ గురించి చెప్తాను. ఆ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలా, లేకపోతే ఇప్పుడు దాకా ఉంటే దాన్ని హోల్డ్ చేయాలా సెల్ చేయాలా గురించి కూడా చెప్తాను. అండ్ ఈరోజు ఆ స్టాక్ 30% క్రాష్ అయిందని చెప్పాను కదా, ఎందువల్ల ఇంత క్రాష్ అవుతుంది ఒక స్టాక్ అనేది, ఆ స్టాక్ అనేది ఎందుకు క్రాష్ అవుతుందో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టాక్ అంటే చెప్తాను, అది ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్ ఫ్రెండ్స్. ఇండస్ఇండ్ బ్యాంక్ స్టాక్ మనకు తెలుసు కదా, అది వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంకింగ్ సెక్టర్స్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రెండ్స్. మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ తర్వాత, ఐసిఐసి తర్వాత, యాక్సిస్ తర్వాత ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్స్ ఉండేది. లాస్ట్ 1 ఇయర్లో అయితే మనకి లాస్ట్ ఈ క్రాష్ రాకముందు చాలా మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది. బట్ ఈ క్రాష్కు ముందే కొన్న, అంటే జనవరి నుంచి, అంటే ఈ 2020 జనవరి నుంచి చాలా క్రాష్ అవ్వడం మొదలుపెట్టింది ఫ్రెండ్స్. ఎంత క్రాష్ అయిందంటే ఫ్రెండ్స్, అప్రాక్సిమేట్లీ కనుక దాంట్లో కనుక మీరు టాప్లో 1700 దగ్గర ట్రేడ్ అవుతున్న ఆ స్టాక్ ప్రస్తుతం ఇప్పుడు 450 ఆ రేంజ్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. అంటే అప్రాక్సిమేట్లీ 70-80% మీ పోర్ట్ఫోలియోని తినేస్తుంది ఫ్రెండ్స్ ఆ స్టాక్. సో ఈ స్టాక్ యొక్క ఎందుకు ఇలా పడుతుంది కూడా ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ ఎంత పడుతుందో చూపిస్తాను ఫస్ట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, నేను ఇండస్ఇండ్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాను. ఈ స్టాక్ మీరు కనుక చూస్తే కనుక ఈరోజు అప్రాక్సిమేట్లీ -31% దాకా వెళ్ళి లాస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యే సెక్షన్కి కొంచెం రికవర్ అయ్యి 24% అప్రాక్సిమేట్లీ డౌన్ఫాల్ అయింది ఫ్రెండ్స్. ఇది చాలా దారుణమైన పరిస్థితి. 1 డేలో ఇంత క్రాష్ అవ్వడం అనేది మీరు చూసుకోవచ్చు. ఈరోజు మార్నింగ్ 9:15కి 629 రూపీస్ దగ్గర ట్రేడ్ అయిన స్టాక్ అప్రాక్సిమేట్లీ మనకి 409 రూపీస్ దగ్గర వచ్చింది ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ ఒక్క రోజులోనే 200 రూపీస్ డౌన్ఫాల్ అవ్వడం అనేది ఒక స్టాక్ చాలా దారుణం ఫ్రెండ్స్. అండ్ మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి కొంచెం రికవరీ అయింది ఈ స్టాక్. అండ్ లాస్ట్ 5 డేస్గా చూసుకుంటే మనకి 800 రూపీస్ దగ్గర నుంచి ఫాలో అవుతూ 450కి వచ్చింది. అప్రాక్సిమేట్లీ 50% మీ పోర్ట్ఫోలియోని తినేస్తుంది ఫ్రెండ్స్ ఈ స్టాక్ మీరు కనుక ఈ స్టాక్ కొనుక్కొని ఉంటే. అండ్ లాస్ట్ 1 మంత్గా చూస్తే కనుక ఇది 1142 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 400 రూపీస్ దగ్గరకు వచ్చిందండి. చాలా దారుణమైన పరిస్థితి. సో ఇంకా చూసుకోవచ్చు, మన 6 మంత్స్ చూసిన లాస్ట్ 1 ఇయర్గా చూస్తే ఇది అప్రాక్సిమేట్లీ 700-800 రేంజ్ దగ్గర ట్రేడ్ అయ్యే స్టాక్ ఈరోజు ఇంత దారుణంగా పడింది ఫ్రెండ్స్. మనకి కంపెనీ వాళ్ళు నిన్న ఇండస్ఇండ్ బ్యాంక్ వాళ్ళు ఏం చెప్పారంటే, నిన్న మా దాంట్లో ఇంటర్నల్ ఇష్యూస్ ఏమీ లేవు అది అని చెప్పారు ఫ్రెండ్స్. అసలు బేసిక్గా మెయిన్ పాయింట్కి వస్తే కనుక ఎందుకు ఇంత డ్రాస్టికల్గా ఫాలో అవుతుందంటే ఈ స్టాక్, ఫస్ట్ ఏంటంటే వాల్యూమ్స్ అన్న వాళ్ళు చాలామంది ఈ స్టాక్ పోర్ట్ఫోలియోలో ఉంచుకోవడం క్రాష్ అవుతుంటే కొంచెం ఎక్కువ క్రాష్ అయింది ఫ్రెండ్స్. స్టార్టింగ్ నుంచి క్రాష్ అయింది. 1700 నుంచి 1000కి వచ్చేసరికి ఏం చేశారంటే ఇవన్నీ చాలా క్రాష్ అయిపోద్దామని చెప్పేసి అందరూ సెల్ ఆర్డర్స్ పెడుతున్నారు. సో అందరూ సెల్ ఆర్డర్స్ పెట్టడం వల్ల వాళ్ళ పోర్ట్ఫోలియో నుంచి స్టాక్ తీసేయడం వల్ల ఇది చాలా డ్రాస్టికల్గా ఒక్క డేలో 30% దాకా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్, లూజ్ అవుతుంది. అండ్ కనుక దాని యొక్క ఇంటర్నల్ ఇష్యూస్ తీసుకుంటే కనుక వీళ్ళు వోడాఫోన్ ఐడియాలో ఇన్వెస్ట్ చేశారు ఫ్రెండ్స్. దానివల్ల కూడా ఇది వాళ్ళకి అప్పులు ఇచ్చారనమాట వోడాఫోన్ ఐడియా వాళ్ళకి. సో దానివల్ల కూడా డ్రాస్టికల్గా ఫాలో అవుతుంది. అండ్ వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మేము ఎన్ఏవి ఎన్విఏ చాలా తక్కువ ఉంది,
అని చెప్ చాలా క్వార్టర్ టు క్వార్టర్ చాలా తగ్గించాము అని కూడా చెప్తున్నారు. మా ఇంటర్నల్ ఇష్యూస్ ఏమీ లేవు. అలాగే కస్టమర్స్ వాళ్ళ యొక్క కస్టమర్స్ డిపాజిట్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, వాళ్ళ యొక్క డిపాజిటర్స్ కూడా డిపాజిట్ ఫెసిలిటీ, విత్డ్రా ఫెసిలిటీ అన్నీ కూడా సక్రమంగానే జరుగుతున్నాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. బట్ ఇంకా ఇంకా చూసుకుంటే అంటే ఇది వోడాఫోన్ ఇండియా ఐడియాలో పెట్ట వాళ్ళు వీళ్ళకి వాళ్ళకి అప్పులు ఇచ్చారు ఫ్రెండ్స్, అంటే అది ఒక మెయిన్ పాయింట్. అండ్ వాల్యూమ్స్ ఒక సెల్ అవుతు బాగా సెల్ చేసేస్తున్నారు వాళ్ళు, ప్రతి ఒక్క రీటైల్ కస్టమర్ కూడా వాళ్ళ ఒక్క పోర్ట్ఫోలియో నుంచి స్టాక్ తీసేస్తున్నారు. వాల్యూమ్స్ చాలామంది అప్రాక్సిమేట్లీ 1000 crores దాకా ఒక్కొక్క వాళ్ళ షేర్ని సెల్ చేసేస్తున్నారు, లాస్లో కూడా సెల్ చేసేస్తున్నారు ఈ బ్యాంక్ని. అండ్ ఇంకో పాయింట్ తీసుకుంటే కనుక ఇది వీళ్ళు రియల్ ఎస్టేట్ సెక్టర్లో ఎక్కువ పెట్టుబడులు ఇచ్చారు ఫ్రెండ్స్, వాళ్ళకి ఆ రియల్ ఎస్టేట్ సెక్టర్ కంపెనీస్కి వీళ్ళు ఇచ్చారు అప్పులు ఇచ్చారు లోన్స్ ఇచ్చారనమాట. సో దానివల్ల కూడా రియల్ ఎస్టేట్ సెక్టర్ మనకి కపుల్ ఆఫ్ ఇయర్స్గా ఫాలో అవుతుంది కాబట్టి నెమ్మదిగా ఇది ఫాలో అవుతూ వచ్చింది. మార్కెట్ క్రాష్ ద్వారా చాలా ఫాలో అవుతుంది. అండ్ వాల్యూమ్స్ సెల్ చేయడం వల్ల అందరూ కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే, ప్రమోటర్స్ కానీ రీటైల్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ సెల్ని వాళ్ళ స్టాక్స్ని సెల్ చేసేస్తున్నారు. దానివల్ల కూడా డ్రాస్టిక్గా ఫాలో అవుతుంది ఫ్రెండ్స్. మార్కెట్ వచ్చేసరికి మిగతా స్టాక్స్ మిగతా బ్యాంకింగ్ స్టాక్స్ 7% 8% ఒక రోజుకి పడితే బికాస్ ఆఫ్ కరోనా ఎఫెక్ట్, బట్ ఈ స్టాక్ వచ్చేసరికి 20% నిన్న చూస్తే కనుక 20% ఫ్రెండ్స్ 20% ఫాల్ అయింది, ఈరోజు చూస్తే ఏకంగా 30% ఫాల్ అయింది. సో ఈ స్టాక్ అనేది మీ పోర్ట్ఫోలియోలో మెయిన్గా యాడ్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఒకవేళ మీ స్టాక్ ఇప్పుడు దాకా మీరు ఈ స్టాక్ కొనకపోతే మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ యాడ్ చేసుకోవద్దు, ఎందుకంటే ఇది ఇక్కడ నుంచి కూడా ఇంకా డ్రాస్టికల్గా ఫాల్ అయ్యి 200-100 రేంజ్కి వచ్చే స్టాక్ ఫ్రెండ్స్. సో ఇలాంటి క్రాష్లో ఇలాంటి స్టాక్ ఇలాంటి బ్యాంకింగ్ సెక్టర్ ఆల్రెడీ మనం ఎస్ బ్యాంక్ చూసాం కదా, సో ఇది మళ్ళీ ఇంత రికవరీ అవుతుంది అప్రాక్సిమేట్లీ మళ్ళీ 1000 రూపీస్కి 1700 రూపీస్కి వెళ్తుంది అనేది చాలా కష్టం ఫ్రెండ్స్ చెప్పడం. సో ఈ స్టాక్ని మీ పోర్ట్ఫోలియోలో అవాయిడ్ చేయండి. ఆల్రెడీది కనుక మీ స్టాక్ మీ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ ఉంటే కనుక హోల్డ్ చేయడమే మంచిది, ఎందుకంటే మీరు 1200 దగ్గర 1700 దగ్గర కొనుంటే అంత లాస్కి అమ్మరు కాబట్టి దీన్ని యావరేజ్ చేసుకోవద్దు. అలాగే మీ దగ్గర ఆల్రెడీ స్టాక్ ఉంటే కనుక హోల్డ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడుగా కొత్తగా దీంట్లో ఇన్వెస్ట్ చేద్దామంటే బ్యాంక్ ఈ బ్యాంక్లో ఇంటర్నల్ ఇష్యూస్ ఏమీ లేవు ఫ్రెండ్స్, బట్ వీళ్ళు లార్జ్ ఇన్వెస్టర్స్ వోడాఫోన్ ఐడియా ఆ కంపెనీ ఇప్పుడు బాగాలేదు కాబట్టి వాళ్ళకి అప్పులు ఇచ్చారు. సో అది కూడా ప్రాబ్లం. అండ్ రియల్ ఎస్టేట్ సెక్టర్ పడిపోతుంది. ఈ ఎప్పుడైనా క్రాష్ వస్తే రిసెషన్ వస్తే కనుక స్టాక్ మార్కెట్లో ఫస్ట్ పడే సెక్టర్ వచ్చేసరికి రియల్ ఎస్టేట్ ఫ్రెండ్స్. సో ఇంకా రియల్ ఎస్టేట్ ఇంకా దారుణంగా పడే అవకాశం ఉంది. సో ఏం చేస్తారంటే ఈ స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేయకపోవడమే మంచిది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.